హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. ఈ రోజు ఈ వీడియోలో జియో ఎయిర్ ఫైబర్ లో గానీ జియో ఫైబర్ లో గానీ మనకు వచ్చే లైవ్ టీవీ ఛానల్స్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. ఓన్లీ నేను ఈ రోజు ఈ వీడియోలో ఓన్లీ తెలుగు టీవీ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఆ టీవీ ఛానల్స్ అండ్ అలాగే వాటి యొక్క నెంబర్స్ కూడాను నేను చెప్పబోతున్నాను. అండ్ అలాగే స్పోర్ట్స్ ఛానల్స్ ఏవస్తాయి అనేది కూడాను మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ప్రీవియస్ గా మనం చూసుకున్నట్లయితే 500 టీవీ ఛానల్స్ వరకు వచ్చాయి కదా, ఇప్పుడు మనం వీటిని అప్గ్రేడ్ చేశాక 800 ప్లస్ టీవీ ఛానల్స్ అనేవి వస్తున్నాయి. సో ఇందులో మనకి తెలుగులో ఏమైనా ఎక్స్ట్రాగా కవర్ అయ్యాయా ఏంటనేది టోటల్ గా ఈ నెంబర్స్ చూసాక మనకైతే అర్థం అవుతుంది. అండ్ అలాగే ఈ ఛానల్స్ యొక్క నెంబర్స్ కనుక మీకు కావాలి లేదంటే ఏ ఛానల్స్ వస్తున్నాయి తెలుగులో కావాలనుకున్నట్లయితే ఇదంతా కూడా ఒక పీడిఎఫ్ రూపంలో చేసి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పెట్టడం జరిగింది. సో మీరు అక్కడి నుంచి ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. ఏం లేదు, సింపుల్ గా టెలిగ్రామ్ ఓపెన్ చేసి మౌలి టెక్ డీల్స్ అని మన ఛానల్ సెర్చ్ చేసినట్లయితే అందులో మనకి జియో లైవ్ టీవీ ఛానల్స్ లిస్ట్ అని చెప్పేసి మనకి ఉంటుంది. సో మీరు జియో లైవ్ టీవీ ఛానల్స్ అని సెర్చ్ బాక్స్లో కొట్టినట్లయితే మనకి పీడిఎఫ్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది. సో సింపుల్గా మీరు అక్కడి నుంచి ఇవన్నీ కూడా యాక్సెస్ చేయొచ్చు. మీరు కనుక ఆన్లైన్లో షాపింగ్ చేసే అలవాటు కనుక ఉన్నట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్లో మనకి లూట్ డీల్స్ అనేవి ఎప్పటికప్పుడు పోస్ట్ చేయడం జరుగుతుంటుంది. రీసెంట్గా మనం చూసినట్లయితే చాలా వరకు హెడ్ఫోన్స్ కానీ లేదంటే చాలా వరకు మొబైల్స్ కానీ లూట్ డీల్స్లోనే చాలామంది కూడా యాక్సెస్ చేయడం జరిగింది. ఇందులో మనకి ఏంటంటే ఎప్పటికప్పుడు కూడాను అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ లేదంటే మింత్రాలో కానీ ఏజియోలో కానీ ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ సైట్లో కూడాను మనకి ఎప్పటికప్పుడు లూట్ డీల్స్ అన్ని కూడాను కలెక్ట్ చేసి మీ అందరికీ కూడాను వెంటనే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే టెలిగ్రామ్ ఓపెన్ చేసి మౌలి టెక్ డీల్స్ అని చెప్పేసి సెర్చ్ చేసినట్లయితే ఈ లోగోతో మనకైతే ఛానల్ అయితే రావడం జరుగుతుంది. సో అక్కడ నుంచి మీరు ఈజీగా జాయిన్ అవ్వచ్చు. ఇది మనకి జియో 4K టీవీ యొక్క ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది కదా. ఇందులో మనకి లైవ్ టీవీ ఛానల్స్ అన్నీ కూడా మనకి జియో టీవీ ప్లస్ అప్లికేషన్లు అయితే రావడం జరుగుతుంది. సో జియో టీవీ ప్లస్ అప్లికేషన్ కనుక ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే ఇందులో మనకి డిజిటల్ టీవీ ఛానల్స్ వస్తాయి. సో రెగ్యులర్గా మనకు వచ్చే డిటిహెచ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలా కాకుండా ఇందులో మనకి ఓన్లీ డిజిటల్ టీవీ ఛానల్స్ మాత్రమే రావడం జరుగుతుంది. సో ఈ డిజిటల్ టీవీ ఛానల్స్ అంటే ఏంటంటే ఇవన్నీ కూడా మనకి ఓటీటీ అప్లికేషన్స్ ద్వారా మాత్రమే ఓపెన్ అవడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డిజిటల్ టీవీ అని ఉంటుంది, అలాగే క్యాచ్అప్ టీవీ అని ఉంటుంది. క్యాచ్అప్ టీవీ అంటే ఏంటంటే మీరు ఏదైనా సీరియల్స్ కానీ లేదంటే ఏదైనా టీవీలో వచ్చే ప్రోగ్రామ్స్ కనుక మిస్ అయినట్లయితే అవి ఆ వచ్చే టైం కాకుండా వాటికంటే లేట్గా, అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈవినింగ్ 6 o'clock ఒక సీరియల్ కనుక వస్తుంది అనుకున్నట్లయితే మీరు 8 o'clock కనుక మీరు టీవీ ఓపెన్ చేసుకుని ఆ సీరియల్ కూడా వెంటనే చూసుకోవచ్చు. అండ్ అలాగే పైన మూవీస్ అనే కేటగిరీ ఉంది. అండ్ అలాగే షోస్ ఏదైతే మనకి టీవీ ఛానల్స్ ఉన్నాయో వీటిలో వచ్చే అన్ని ఓటీటీ అప్లికేషన్స్ యొక్క షోస్ అన్నీ కూడా మనకి రావడం జరుగుతుంది. కిడ్స్ కోసం సపరేట్గా ఒక బ్యానర్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మ్యూజిక్ కోసం సపరేట్గా ఉంటుంది, స్పోర్ట్స్ కోసం కూడా ఉంటుంది. అండ్ అలాగే ఫైనల్గా ఇక్కడ మనం ఈరోజు తెలుగులో వచ్చే ఛానల్స్ ఏంటి, సో తెలుగులో మనకి ఏ ఛానల్స్ వస్తున్నాయి వాటి నెంబర్ వైజ్గా చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి ఇక్కడ టీవీ గైడ్ అని ఉంటుంది కదా, ఈ టీవీ గైడ్ కనుక ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే నేను లాంగ్వేజెస్లో తెలుగు అనేది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఈ తెలుగు సెలెక్ట్ చేసుకున్నాక మనకి తెలుగులో ఏ ఛానల్స్ వస్తాయి అవన్నీ కూడాను మనకైతే ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఛానల్ నెంబర్ 1411 మనకి ఈటీవీ హెచ్డి వస్తుంది. అండ్ అలాగే 1409 స్టార్ మా వస్తుంది. అండ్ అలాగే 1405 చూసుకున్నట్లయితే జెమిని హెచ్డి వస్తుంది. అండ్ అలాగే 1430 చూసుకున్నట్లయితే జెమిని మూవీస్ హెచ్డి. అండ్ అలాగే కొన్ని మనకి న్యూస్ ఛానల్స్ కూడాను 1461 నుంచి అయితే స్టార్ట్ అవడం జరిగింది. ఈ ఛానల్స్ యొక్క నెంబర్స్ అన్నీ కూడాను డీటెయిల్డ్గా నేను ఛానల్ నెంబరు అండ్ అలాగే ఛానల్ నేమ్తో పాటు ఒక పీడిఎఫ్ రూపంలో అయితే మీకోసం అయితే తీసుకురావడం జరుగుతుంది. ఈ పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్ నేమ్ వచ్చేసరికి మౌలి టెక్ డీల్స్ అని ఉంటుంది. అక్కడికి వెళ్ళాక మీరు జియో లైవ్ టీవీ ఛానల్స్ అని చెప్పేసి సెర్చ్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా ఈ ఛానల్స్ లిస్ట్ అంతా కూడాను రావడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే నేను ఓన్లీ మనకి మేజర్ టీవీ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే చెప్పదలుచుకున్నాను. ఇక్కడ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జెమిని ఛానల్ వచ్చేసరికి మనకి 1406 రావడం జరుగుతుంది. అండ్ అలాగే ఈటీవీ తెలుగు ఇది నాన్ హెచ్డి అనమాట, ఎస్డి ఛానల్ అని చెప్పుకోవచ్చు, 1412 వస్తుంది. అండ్ అలాగే 1415 మనకి జెమిని లైఫ్ అని వస్తుంది. అండ్ అలాగే ఈటీవీ ప్లస్ వచ్చేసరికి మనకి 1417 వస్తుంది. అండ్ అలాగే జెమిని మూవీస్ వచ్చేసరికి మనకి 1431 వస్తుంది. అండ్ అలాగే స్టార్ గోల్డ్ వచ్చేసరికి, స్టార్ మా గోల్డ్ వచ్చేసరికి మనకి 1435 వస్తుంది. జీ సినిమాస్ వచ్చేసరికి మనకి 1437 నెంబర్లో వస్తుంది. అండ్ అలాగే మా గోల్డ్ వచ్చేసరికి మనకి 1439 వస్తుంది. అలాగే ఈటీవీ సినిమాస్ వచ్చేసరికి మనకి 1440 వస్తుంది. అండ్ అలాగే జెమిని కామెడీ వచ్చేసరికి మనకి 1442 వస్తుంది. ఈటీవీ అభిరుచి వచ్చేసరికి 1453 నెంబరు, ఈటీవీ ప్లస్ వచ్చేసరికి మనకి 1455. అండ్ అలాగే సాక్షి న్యూస్ వచ్చేసరికి మనకి 1456 నెంబరు. అండ్ అలాగే ఈటీవీ ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి మనకి 1457 నెంబర్లో రావడం జరుగుతుంది. ఇక్కడ ఈటీవీ తెలంగాణ వచ్చేసరికి 1464 వస్తుంది. మిగతా మనకి మీ ఛానల్ పైన మీరు ఇక్కడ
పాజ్ చేసి అయినా చూసుకోవచ్చు, ఏ ఛానల్ ఏ నెంబర్లో వస్తుంది అనేది మనకు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈటీవీ సినిమా వచ్చేసరికి మనకి 1469 నెంబర్లో అయితే రావడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. అలాగే జెమిని మ్యూజిక్ వచ్చేసరికి మనకి 1484 నెంబర్లో వస్తుంది. అండ్ అలాగే జెమిని మ్యూజిక్ హెచ్డి వచ్చేసరికి 1485 దాంట్లో రావడం జరుగుతుంది. సోనీ స్పోర్ట్స్ 4 వచ్చేసరికి మనకి 2055 నెంబర్లో అయితే రావడం జరుగుతుంది. అండ్ అలాగే ఇక్కడ మనం ఇప్పుడు ప్రెసెంట్ మనం తెలుగు ఛానల్స్ గురించి అయితే చూసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఏదైతే మనకి స్పోర్ట్స్ ఛానల్స్ ఏ వస్తున్నాయి అనేది ఒకసారి కనుక చూసుకున్నట్లయితే, స్పోర్ట్స్లో కనుక మనం చూసుకున్నట్లయితే 455లో మనకి స్టార్ స్పోర్ట్స్ 1 వస్తుంది. అండ్ అలాగే 473లో సోనీ స్పోర్ట్స్ 2 వస్తుంది. అండ్ అలాగే 487లో స్పోర్ట్స్ 18 వస్తుంది. అండ్ అలాగే బుల్ టీవీ అంట 1213లో వస్తుంది. అండ్ అలాగే స్పోర్ట్స్ 18 నార్మల్ ఎస్డి ఛానల్ వచ్చేసరికి మనకి 273లో వస్తుంది. అండ్ మిగతా ఛానల్స్ అన్నీ కూడాను ఎంఐ టీవీ అని జియో గేమ్స్ అని సో ఇట్లా ఉన్నాయి. అలాగే డీడీ స్పోర్ట్స్ వచ్చేసరికి మనకి 453లో వస్తుంది. అండ్ అలాగే స్టార్ స్పోర్ట్స్ 2 వచ్చేసరికి 456లో వస్తుంది. అలాగే 459లో స్టార్ స్పోర్ట్స్ హిందీ వస్తుంది. స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్ 1 వచ్చేసరికి మనకి 463లో వస్తుంది. అండ్ అలాగే స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్ 2 వచ్చేసరికి 465. అలాగే సోనీ స్పోర్ట్స్ 1 హెచ్డి వచ్చేసరికి 470లో వస్తుంది. అండ్ అలాగే సోనీ స్పోర్ట్స్ 3 వచ్చేసరికి మనకి 475 నెంబర్లో రావడం జరుగుతుంది. అండ్ అలాగే సోనీ స్పోర్ట్స్ 5 వచ్చేసరికి మనకి 483 వస్తుంది. అండ్ అలాగే యూరో స్పోర్ట్స్ వచ్చేసరికి 495లో వస్తుంది. అండ్ అలాగే యూరో స్పోర్ట్స్ ఎస్డి ఛానల్ వచ్చేసరికి మనకి 496లో వస్తుంది. అలాగే జియో క్రికెట్లో చాలా ఛానల్స్ ఉంటాయి. జియో క్రికెట్ వచ్చేసరికి మనకి 1024 నెంబర్లో వస్తుంది. అండ్ అలాగే స్పోర్ట్స్ 18-3 వచ్చేసరికి మనకి 1477లో వస్తుంది. అండ్ అలాగే స్పోర్ట్స్ 18-2 వచ్చేసరికి 1478 నెంబర్లో వస్తుంది. అండ్ అలాగే సోనీ స్పోర్ట్స్ 1 వచ్చేసరికి 1526లో వస్తుంది. సోనీ స్పోర్ట్స్ 5 హెచ్డి వచ్చేసరికి 2052. అండ్ అలాగే 2053లో సోనీ స్పోర్ట్స్ 5 హెచ్డి ఛానల్ కూడా ఇంకొకటి రావడం జరుగుతుంది. ఇది రీజనల్ లాంగ్వేజ్ అని చెప్పుకోవచ్చు. ఈ సోనీ స్పోర్ట్స్ 4 తమిళ్ వచ్చేసరికి మనకి 2054లో వస్తుంది. అండ్ అలాగే సోనీ స్పోర్ట్స్ 4 తెలుగు వచ్చేసరికి మనకి 2055లో రావడం జరుగుతుంది. ఇవి మనకి స్పోర్ట్స్ ఛానల్స్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏదైతే మీరు స్టార్ స్పోర్ట్స్ చూస్తున్నారో, స్టార్ స్పోర్ట్స్లో కనుక మీరు చూసుకున్నట్లయితే ఇవి మనకి డైరెక్ట్గా ఓపెన్ అవ్వని చెప్పుకోవచ్చు. ఇది మనకి కావాలి అనుకున్నట్లయితే మనకి ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో, ఓపెన్ చేసినప్పుడు మనకి హాట్స్టార్లో ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో సపరేట్గా మనకి ఒక ఛానల్ ఓపెన్ అవ్వాలంటే మనకి ఇంత ప్రాసెస్ ఇంత టైం పడుతుందని చెప్పుకోవచ్చు. సో అండ్ అలాగే కొన్ని కొన్ని లైవ్ కూడాను మనకి డైరెక్ట్గా మనకి మీరు ఏదైతే స్టార్ స్పోర్ట్స్ డిటిహెచ్లో కానీ కేబుల్ టీవీలో కనుక చూస్తున్నట్లయితే అక్కడ వచ్చే లైవ్ ప్రోగ్రామ్స్ అనేవి ఇందులో కొన్ని మిస్ అవుతాయని చెప్పుకోవచ్చు. ఇది ఒకటే కొంచెం డ్రాబ్యాక్ అనే చెప్పుకోవచ్చు ఇందులో. సో ఇది ఛానల్స్ లిస్ట్ అయితే, ఈ ఛానల్స్ లిస్ట్ అంతా మీకు కావాలనుకున్నట్లయితే టెలిగ్రామ్ ఓపెన్ చేసి మౌలి టెక్ డీల్స్ అని సెర్చ్ చేసినట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్ వస్తుంది. అందులో మనకి ఒక పీడిఎఫ్ అయితే పెట్టడం జరిగింది. జియో లైవ్ టీవీ ఛానల్స్ అని చెప్పేసి మీరు సెర్చ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీకు ఆ పీడిఎఫ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ చూసారు కదా జియో లైవ్ టీవీ ఛానల్స్ యొక్క ఫుల్ డీటెయిల్స్. ఇది ఓన్లీ మనకి తెలుగు అండ్ స్పోర్ట్స్ ఛానల్స్ గురించి మాత్రమే చెప్పాను, ఎందుకంటే మన ఆడియన్స్ ఎక్కువగా తెలుగులోనే చూస్తుంటారు కాబట్టి ఓన్లీ తెలుగు టీవీ ఛానల్స్ ఏ వస్తున్నాయి అవి మాత్రమే మేజర్ లైవ్ టీవీ ఛానల్స్ అన్ని కూడా కవర్ చేయడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ మీకు కనుక ఈ ఛానల్స్ యొక్క నెంబర్స్ వైజ్గా కావాలనుకున్నట్లయితే ఆల్రెడీ నేను చెప్పినట్టు మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ మౌలి సైనింగ్ ఆఫ్.